నమస్తే అండి. గీతాంజలి. ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటి అది అసలు మీ చేతిలో? సార్, నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు. చేసుకోని ఉంది సార్, మాకెందుకు అదంతా? మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాగ్స్ అన్నారు అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్? నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా. అమ్మ కూడా తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. ఆయన ఓడియడానికి ఐదారు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన ఒక్కడే కదా, జగన్ ఒక్కడే కదా. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళందరూ ఒకటే, ఈయన ఒక్కడే కదా. వాళ్ళంతా ఓకే సార్, వాళ్ళు పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా, సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు వాళ్ళు. చేయనివ్వండి సార్, అదే ఆవిడ మేబీ ఆయన ఆవిడ నైజం బయటపడింది అంతే. సార్ గెలుస్తారు. ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం, 7500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మ ఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే, 1 ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా, 5 ఇయర్స్ తీసుకున్నాను నేను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను. చూసుకుంటే అసలు మహిళలకు ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అన్నారు కదా. మహిళలు జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి, వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా, వాళ్ళకి హక్కు అన్నారు. ఒకవైపు మహిళలకి ఎందుకు అంటున్నారు కదా వీళ్ళు? ఎందుకు అన్నారు మహిళలకి? ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా? మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిచేది. మీకు ఇస్తే మీరేం చేస్తారు? మేబీ వేస్ట్ చేస్తారు. ఇంకొక ఇదితో యాజ్ అ లేడీగా చెప్తున్నా, లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం. ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం, అంతే కదా సార్. ఖర్చు విలువ, రూపాయి పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. వీళ్ళు వీళ్ళు ఆడవాళ్లే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన ఏదో వద్దు ఇటేంటి అటేంటంటే వీళ్ళు భయపడి ఓటు అయిపోతే నష్టమే. ఇంట్లో మొగళ్ళ మాట వినము, ఎవరో చెప్పారు. మేము ఎందుకు వింటాం? మా ఓన్ మాకుంది. మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన నుంచారుగా, మా ఓటు మా ఇష్టం. సో నేను డెఫినెట్ గా మా అన్నకే వేస్తాం, మా జగనన్నకే వేస్తాం. థ్యాంక్ యూ సార్. గీతాంజలి అనే ఈ అమ్మాయి, ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈ రోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జ అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి, మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులున్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి, ఇంత దారుణంగా ఒడిగట్టి, సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి, రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురయ్యి ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ అన్న, కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులకు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగనన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలకు చెందినటువంటి గీత విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా, దుష్టుల్లాగా, వాళ్ళని ఖచ్చితంగా
చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగన్ అన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త పిల్లలు ఉన్నటువంటిది, అమ్మఒడి పథకం కూడా అందుకుంటుంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చింది అనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. హాస్పిటల్కి తీసుకెళ్తారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పారు. నేను ఇక్కడ ఇవన్నీ తిరుగుతున్నాను, స్కూల్ ఫ్యాషన్ స్కూల్ అని అయ్యని ఇవని అన్నీ తిరుగుతున్నాను రోడ్డు మీద. ఈ లోపల గవర్నమెంట్ అక్కడ కనిపించింది, కానీ సుఖంలో ఉంది, మాట్లాడే సుఖంలో లేదు. మామూలుగా స్పందిస్తుంది, ఇండిషన్ పొడిస్తే కూడా చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పగలిగే స్పందనలో ఉంది. సరే గబగబ అప్పటికి గుంటూరు వెళ్ళండి అని అన్నారు. గుంటూరు వెళ్ళాం. గుంటూరు వెళ్తే అక్కడ వాళ్ళు కూడా చక్కగా చూశారు, బాగా చూశారు. వాళ్ళదేం లేదు, మీ అమ్మాయి ట్రీట్మెంట్ని అందుకోలేకపోతుంది అని చెప్పారు. వాళ్ళు బాగా చూశారు. తర్వాత అన్నగారు శివకుమార్ గారు కూడా రికమెండేషన్ చేసుకున్నాం, వాళ్ళు బాగానే చూశారు. అన్నీ నా మా దైవశక్తి ఉన్నంత ప్రయత్నం అంతా చేశాము. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.